అనంతపురం జిల్లా తలుపుల మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో వీర జవాన్లకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎద్దుల రాముడు, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లడక్లో నిన్న రాత్రి తెల్లవారుజామున జరిగినటువంటి మన చైనా వాళ్ళు చేసినటువంటి దాడిలో మన భారత సైనికులు, అమాయకులు దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా ఇంకా 23 మంది ప్రాణాపరిస్థితిలో ఉన్నారని చెప్పేసి మనము వార్తల్లో చూసాము. సరిహద్దుల్లో ఈ యొక్క చైనా కవింపు చర్యలు చాలా దుర్మార్గంగా రాత్రి గస్తీ తిరుగుతున్నటువంటి పోలీసులు ఎటువంటి ఇది లేకోకుండా అకస్మాత్తుగా పరిమిదికి చొచ్చుకొని వచ్చేసి వాళ్ళని దాడి చేయడం జరిగింది. ఈ యొక్క దాడిలో మన సరిహద్దు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి సూర్యాపరిచినటువంటి సంతోష్ బాబు ఒకరు, అదేవిధంగా మన తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి, అదేకాకుండా దాదాపు 20 మంది సైనికులు పట్టణ పెట్టుకోవడం జరిగింది. దాదాపుగా 21 మంది కాల్పుల్లో మరణించడం జరిగింది. మరి చైనా వాళ్ళకి మనకు ఎదురు కాల్పుల్లో 20 మంది మరణించారు. దాంట్లో మన భారతీయులలో మన తెలుగువాడు కూడా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కుటుంబ మనశ్శాంతి కలగాలని, అతను మనశ్శాంతి కలగాలని ఈరోజు జ్యోతులతో మేము సాధిస్తున్నాం. మరి ఇలాంటి సంఘటన జరిగినప్పటికీ మన దేశ ప్రధాని గారు కఠినమైన చర్య తీసుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పనేసి అని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన దేశం కోసం పోరాడే వ్యక్తులకు మనము అండగా ఉండాలి. అదేవిధంగా మనకు 24 అవర్స్ డ్యూటీ చేసి మన భారతదేశానికి ప్రాణాలు అర్పించిన మన తెలుగువారికి వాళ్ళ మనశ్శాంతి కలగాలని చెప్పనేసి అని కోరుకుంటున్నాను.